గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ బృందం చేరుకుంది. 10 వివరాలతో సమాచారం కావాలని ఈడీ లేఖ రాసింది. వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనుంది. గొర్రెల పంపిణీ స్కామ్లో 1,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ వివరాలు కోరింది. స్కామ్కు సంబంధించి 6 పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి ఈడీ బృందం చేరుకుంది. 10 వివరాలతో సమాచారం కావాలని ఈడీ లేఖ రాసింది. వాటిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనుంది. గొర్రెల పంపిణీ స్కామ్లో 1,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ వివరాలు కోరింది. స్కామ్కు సంబంధించి 6 పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల పంపిణీ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భోగి, సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్ కేసులో ఈడీ ఏ క్షణంలోనైనా పశుసంవర్ధక భవన్కి వచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటికీ ఈ కేసులో ఏసీబీ కేసు ఫైల్ చేసింది, 6 అరెస్ట్ చేసింది. అలాగే ఇటీవలే 3 రోజుల పాటు 2 వ్యక్తులను కీలకంగా కస్టడీలో తీసుకుని విచారించింది. అయితే సుమారు ఎక్కడైతే 700 కోట్లకు సంబంధించిన రూపాయలు అవకతవకలు జరిగాయి, స్కామ్ జరిగింది, తెలంగాణ ప్రభుత్వం సంబంధించి పశు సంవర్ధక శాఖకు సంబంధించిన యానిమల్ హస్బెండరీలో ఎక్కడైతే అవకతవకలు వెలికి చూశాయో ఇందులో ఏసీబీ కూడా కేసు ఫైల్ చేసింది. అలాగే దాని ఆధారంగా ఈడీ కూడా కేసు ఫైల్ చేసింది. అయితే 10 వివరాలతో కూడిన సమాచారాన్ని అందచేయాలని పశు సంవర్ధక శాఖకు సంబంధించి కూడా ఈడీ లేఖ రాసింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటికి సంబంధించిన వివరాలు అందలేదు. అయితే ఈడీ అధికారులే నేరుగా పశు సంక్షేమ భవన్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది, సమాచారం అందుతోంది. వారు ఏ క్షణంలోనైనా ఇక్కడికి వచ్చి వివరాలు సేకరించే అవకాశం కనిపిస్తుంది. అయితే గొర్రెల పంపిణీ స్కామ్ పై ఇప్పటికే కేసు నమోదు చేసిన ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా వివరాలు కూడా ఈడీ కోరే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరించనుంది. అయితే ఏ విధంగా వీరు అవకతవకలు పాల్పడ్డారు, అలాగే కాంట్రాక్టర్స్ కి సంబంధించి కావచ్చు, వెహికల్స్ కి సంబంధించి కావచ్చు, నెంబరింగ్ సంబంధించిన ట్యాంపరింగ్ ఏ విధంగా జరిగింది, అలాగే ఎవరి ఖాతాలోకి సుమారు 700 కోట్ల రూపాయలు జమ అయ్యాయి, వీటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈడీ కోరనుంది. కాబట్టి ఇక చూడాలి, మరి ఒకవేళ ఈడీ అధికారులు కనుక పశు సంక్షేమ భవన్కి వస్తే అధికారులు అందుబాటులో ఉన్న అధికారులు మాత్రం 10 వివరాలతో కూడిన స్టేట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మరి మరికొద్ది చెప్పట్లో ఈడీ ఇక్కడికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. గొర్రెల పంపిణీ స్కామ్ లో సుమారు 700 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా ఏసీబీ గుర్తించింది కాబట్టి వాటి ఆధారంగానే ఈడీ కేసు ఫైల్ చేసింది. అయితే ఈ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే 6 అదుపులోకి తీసుకోగా, ఇద్దరిని డైరెక్టర్తో పాటుగా సీఓ ఎవరైతే ఉన్నారో వారిని ఏసీబీ కార్యాలయం పిలిపించిన తర్వాత వారిని 3 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించింది. ఇందులో సుమారు 700 కోట్ల రూపాయలు అవకతవకలు పాల్పడ్డారని ఎక్కడైతే ఆధారాలతో సహా కూడా ఈ సమాచారం అంతా కూడా వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఈడీ 10 వివరాలు కూడా కోరే అవకాశం ఉంటుంది, దానికి సంబంధించి కూడా నోటీస్ కూడా జారీ చేసింది. కాబట్టి వాటి వివరాలు కూడా పశు సంక్షేమ భవన్ నుంచి అధికారుల నుంచి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరికొద్ది చెప్పట్లోనే ఈడీ అధికారులు ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.